हेलो फ्रेंड्स, वेलकम टू उषास हुषारु। एंतो फेमस है शेज़वान हक्का नूडल्स एंतो वैरायटी गा मन इंडियन स्टाइल एट्ला चेसुकोवालो चूसेद्दाम। जनरल गा नूडल्स अनेदी मैदा तो गानी सूजी तो गानी वीट फ्लोर तो गानी लेकपोते ओकोसारी राइस तो गानी चेस्तुंटारु। कानी एंतैना मरि प्रोसेस्ड फुड कदंडी, अट्ला काकुंडा मनं सिंपल गा मन मिगिलिपोयिन चपातील तो ला सिंपल गा मनं नूडल्स लागा कट चेसुकोवाली। ఇది చపాతి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను కత్తిరితో చేస్తున్నానండి. అదే మనం చపాతి కొంచెం మెత్తగా ఉండి సేమ్ డే చపాతి అయితే దాన్ని చేపలా చుట్టేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది ఒకరోజు నిల్వ ఉన్న చపాతి కాబట్టి కొంచెం గట్టిగా ఉంది. అది ఇట్లా సన్నగా నూడిల్స్ లాగా కట్ చేసుకున్నాం. ఇవి నాలుగు చపాతీలు ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం. దానికి కావాల్సిన వెజిటేబుల్స్ నూడిల్స్ తరహాలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అట్లాగే క్యాబేజీ కూడా సన్నగా తరుక్కోవాలండి. క్యారెట్ సన్నగా తరుక్కొని క్యాప్సికమ్, అలాగే మన దగ్గర కార్న్, బీన్స్ అవన్నీ ఉన్నా అవన్నీ కూడా వాడుకోవచ్చు. ఇన్ని వెజిటేబుల్స్ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. అది కొలతల ప్రకారం వేసుకోవచ్చు, లేకపోతే ఎంతన్నా వేసుకోవచ్చు. ఇక ముందర మసాలాలు వేసేసుకుందాము. ముందుగా ఇక్కడ 1 టీ స్పూన్ జింజర్ పేస్ట్, అది లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ గార్లిక్ పేస్ట్. లైట్గా ఫ్రై అవ్వాలండి, అది కొంచెం స్మెల్ వస్తుంది దగ్గర. తర్వాత ఇంకా ఆనియన్స్ కట్ చేసుకున్నది అవన్నీ కూడా వేసుకోవాలి. అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం నువ్వుల నూనె వేస్తే టేస్ట్ బాగుంటుంది, లేకపోతే ఈ నూనె వేసుకోవచ్చు. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసాను, తొందరగా కలర్ చేంజ్ అయ్యి ఫ్రై అవుతుందండి. చూసారు కదా కొంచెం కలర్ చేంజ్ అయింది. ఇంకా మనం ఒక్కొక్క వెజిటేబుల్ వేసుకుందాం. క్యారెట్ ఎక్కువసేపు పడుతుంది కాబట్టి ముందర క్యారెట్ వేసుకుందాము. క్యారెట్ కొంచెం మెత్తబడిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ వేసుకుందాము. కలర్ఫుల్గా ఉండాలండి అన్ని వెజిటేబుల్స్, టేస్ట్కి కూడా మంచిది, అట్లాగే చూడటానికి కూడా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ క్యాబేజీ వేసుకుంటున్నాము. ఇది కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. క్యాబేజీ వల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇలాగ ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ అవన్నీ చేసుకున్నా క్యాబేజీ ఉండేటట్టుగా చూసుకోండి. అట్లాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసుకుంటున్నాము. అవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని జూలియన్ కటింగ్ అంటారు, కటింగ్ పేరు అది. అట్లాగా కార్న్ ఉన్న స్వీట్ కార్న్ ఉన్న స్వీట్ కార్న్, బీన్స్, పీస్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. ఎంత వెజిటేబుల్స్ ఉంటే అంత మంచిది. వెజిటేబుల్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి ఫ్రై అయ్యేటప్పుడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసానండి. మనం చపాతీలో కూడా సాల్ట్ ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. అవన్నీ మనం హై హీట్లో చేసుకోవాలండి. ఇది మనకి మరీ మెత్తగా ఉండకూడదు, కొంచెం క్రంచ్ రావాలి. వెజిటేబుల్స్ నమిలేటప్పుడు మనకి పలుకు తగలాలి, అలాగైతేనే బయట ఉన్నట్టుగా టేస్ట్ వస్తుంది, కొంచెం స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది. అట్లాగే మనం ఇక్కడ 1/2 టీ స్పూన్ నేను సోయా సాస్ వేసాను, 1 టేబుల్ స్పూన్ కెచప్ వేసాను. కెచప్ లేకపోతే టమాటో సాస్ కూడా వేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పేస్ట్ వేసాను, రెడ్ చిల్లీ కానీ గ్రీన్ చిల్లీ కానీ లేకపోతే కారం కూడా వేసుకోవచ్చు. మొత్తం రెసిపీకి కరెక్ట్గా సాసెస్, కరెక్ట్గా వెజిటేబుల్స్ ఫ్రై అవ్వడం ఇంపార్టెంట్ అండి. హై హీట్లో దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి, పక్కకి వెళ్ళకూడదు. అవన్నీ కొంచెం అన్నీ కలిసాయి అనుకున్న తర్వాత మనం కట్ చేసిన చపాతి నూడిల్స్ వేసేసుకోవాలి. అవన్నీ కలిసేటట్టుగా మనం లగరెడ్డితో చేసుకోవచ్చు, లేకపోతే 4 స్పూన్తో చేసుకోవచ్చు, లేకపోతే టాంగ్స్ ఉంటే టాంగ్స్ వేసుకోవచ్చు. మనం సాల్ట్ కావాలంటే, ఇంకా కావాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. అన్నీ కలిపి ఇందులో కలిసేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా చపాతీ నూడిల్స్ వేసిన తర్వాత మనం తగ్గించుకోవాలండి, మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో షెజ్వాన్ సాస్ వేస్తున్నాను, మనం షెజ్వాన్ నూడిల్స్ కాబట్టి షెజ్వాన్ సాస్ వేస్తున్నాను. మనకు ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు, ఇది ఆప్షనల్. కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి షెజ్వాన్ సాస్ వేస్తే. అట్లాగే మీడియంలో ఫ్రై చేస్తున్నాము. 1 టేబుల్ స్పూన్ ఇక్కడ వెనిగర్ వేస్తున్నాము. ఈ వెనిగర్ అంతా బ్యాలెన్స్ చేస్తుందండి, అందులో సాసెస్లో ఉన్న పులుపు, స్వీటు, కారం అవన్నీ కలిపి బ్యాలెన్స్ చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ వెనిగర్ చాలా బాగుంటుంది. అవన్నీ కలుపుకొని మనం కొంచెం టేస్ట్ మనకి తీయగా ఉండాలనుకుంటే 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోవచ్చు, ఇది ఆప్షనల్ కంప్లీట్గాను. ఈ సాసెస్ అన్నీ నూడిల్స్ కంటేటట్టుగాను మీడియం ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకొని మూత పెట్టేస్తే సాసెస్ అంతా బాగా అంటుకుంటాయండి. ఇక 1 ఆర్ 2 మినిట్స్ అట్లా మూత పెట్టేసి ఉంచాలి. ఇంకా తీసి అది చపాతి నూడిల్స్ మెత్తపడ్డాయి అనుకున్నప్పుడు ఇంకా మనం దించేసుకోవచ్చు. మనకి కావాలంటే కొత్తిమీర ఆప్షనల్ అండి, కానీ ఇది మనం షెజ్వాన్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి కొత్తిమీర వేసుకోవట్లేదు. కానీ మీకు ఫ్లేవర్ ఇష్టం అనుకుంటే అలా వేడివేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర పైన వేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే, ఎంతో ఈజీ షెజ్వాన్ హక్కా చపాతి తినడానికి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఉషాస్ హుషారు.